దావీదును ఇరుకులే బ్రతికించినది ఇంతకాలము సజీవముగా ఉంచినది నీ కృపయే నన్ను బ్రతికించినది ఇంతకాలము సజీవముగా ఉంచినది నా దుర్గమా నా శైలమా నా కిళమా నా సర్వమా నా మార్గమా నా సత్యమా నా జీవమా నా సర్వమా నీ కృపయే నన్ను బ్రతికించినది ఇంతకాలము సజీవముగా ఉంచినది నన్ను బ్రతికించినది ఇంతకాలము సజీవముగా ఉంచినది Thank you.
దేవునికి స్తోత్రం హల్లెలూయ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం మహోన్నతుడైన మా దేవ మహాగణుడైన మా ప్రభువాని యొక్క శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నాయన మేము ఎట్టి యోగ్యత లేనటువంటి వారమైనప్పటికీ కూడా ప్రభువ ఈ దినమంది ఈ విధముగా తండ్రి అయ్యా నాయన మరి పెట్టుకునే కృపనిచ్చిన దేవుడు నీకు వందనములు తండ్రి అయ్యా మరి యొక్క టీవీ కార్యక్రమమును నాని యొక్క ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా తండ్రి నీ యొక్క ఆత్మాభిషేకం చేత మమ్మల్ని నింపి నాయన వినుచున్నటువంటి ప్రజలందరికీ కావాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి ఉపదేశమును మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని మనం లేసినాం అడుచున్నాం తండ్రి ఆమేన్. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఎంతోమంది స్త్రీలు మనకి ఎన్నో రకాలుగా మాదిరికరంగా ఉన్నారన్నమాట. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండం 29:17 ఉన్న లేయా జీవితంలో నుండి కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. అయితే లేయా భౌతికంగా చూసినప్పుడు అంధహీనమైన స్థితిలోనే ఉంది. కానీ దేవుడు లేయా యొక్క జీవితాన్ని లేయా యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎంతగానో హెచ్చించాడనమాట, ఎంతగానో ఘనపరిచాడు. అది ఏ విధంగా ఘనపరచబడింది, లేయా దేవుని మీద ఆధారపడినప్పుడు, లేయా ప్రతి సందర్భం శ్రమలోను దుఃఖంలోను ప్రతి వేదనకరమైన పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించినప్పుడు, లేయా ఏ విధంగా అయితే దేవుని కృపను పొందుకుని మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిందో ఈరోజు మనం ఈ యొక్క లేయా జీవితంలో నుండి కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 29:17 చూసినప్పుడు, లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. లాబానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, లేయా రాహేలు. అయితే లేయా భౌతిక స్థితి అయితే అందవిహీనమైనటువంటి స్థితి. రాహేలు లేయా యొక్క సోదరి అయినటువంటి రాహేలు అందమైన సుందరమైన రూపం ధరించుకున్నటువంటి స్త్రీ అన్నమాట. అయితే అనుకోని పరిస్థితుల్లో తనకి తెలియనటువంటి సందర్భాల్లో లేయా అనుకోనని వ్యక్తితో తనను ప్రేమించినటువంటి వ్యక్తి అయినటువంటి యాకోబును వివాహం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. ఆ వివాహం చేసుకోవాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏర్పడినప్పుడు లేయా ఏ విధంగా అయితే ద్వేషించబడిందో, యాకోబు అయితే రాహేలును ఎంతో బహుగా ప్రేమించినట్లు ఆదికాండం 29:30 మనం చూడవచ్చు. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. 31:1 లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. అయితే లేయా ద్వేషించబడుట, లేయా భర్త చేత అవమానించబడుట ఎవరు చూసినా చూడకపోయినా దేవుని దృష్టిలో అయితే అది చేరిందని మనం గమనించవచ్చు అన్నమాట. అప్పుడు లేయా యొక్క ద్వేషించబడినటువంటి స్థితిని, లేయా యొక్క బాధకరమైన స్థితిని దేవుడు చూచాడు. చూచినప్పుడు లేయా యొక్క గర్భమును తెరవచేసి ఒక కుమారుని అనుగ్రహించాడు. అప్పుడు లేయా సెలవిస్తుంది కదా, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారునికి రూబేను అని పేరు పెట్టింది అనమాట. తర్వాత మరలా లేయాను దేవుడు జ్ఞాపకం చేసుకుని 2వ కుమారుని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా అని చెప్పి అతని 2వ కుమారునికి షిమ్యోను అని పేరు పెట్టింది అనమాట. తర్వాత మరలా దేవుడు లేయాని జ్ఞాపకం చేసుకుని 3వ కుమారుని ఇస్తాడు. 3వ కుమారుని పేరు లేవి. నా భర్త ఈసారైనా నన్ను హత్తుకుంటాడు అని ఆవిడ దేవుని నామమును బట్టి లేవి అనే నామకరణం చేసింది. ఇక ఈ 3 సందర్భాల్లో ఆవిడ కోరుకున్నట్లుగా ఏ విధముగాను ఆ యొక్క యాకోబు ఆమెను ప్రేమించలేదు, శ్రమలో ఆమెకి తోడై ఉండలేదు. తర్వాత ఇక లేయా అనుకుని ఉండవచ్చు బహుశా, ఇక ఈ నా భర్తను నమ్ముకునేట కంటే యెహోవాను హత్తుకొని ఉండటం మేలు అనుకుని, దేవుని స్తుతించటం మేలు అనుకుని దేవుని ఈసారి దేవుని స్తుతించదనని చెప్పి 4వ కుమారుడు పుట్టినప్పుడు యోధా అని నామకరణం చేసింది. మనం మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ, మన స్థితిగతి ఏమైనప్పటికీ కూడా మనం దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతించేవారిగా ఏ పరిస్థితిలోనైనా సరే దేవుని స్తుతించేవారిగా దేవుని మీద ఆధారపడేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మన యొక్క కూడా ఆలకించి మనం ద్వేషించబడుతున్నటువంటి ప్రతి సందర్భాల్లో, మనం ద్వేషించబడుతున్నటువంటి ప్రతి స్థితిగతుల్లో దేవుని కనుక మనం స్తుతించడం కనుక నేర్చుకున్నట్లయితే దేవుడు మన జీవితాలను కూడా ధన్యకరమైనవిగా చేయగలడు అని లేయా జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు అనమాట. అయితే లేయా ఈ యొక్క ఇస్రాయేలు 12 గోత్రాల్లో యాకోబు సంతానం నుండి 12 ఇస్రాయేల్ గోత్రాలను దేవుడు ఎన్నుకున్నాడనమాట. ఎన్నుకున్నటువంటి 12 గోత్రాల్లో నుంచి ఈ యొక్క లేయా
గర్భం నుండి జన్మించినటువంటి ఆరుగురు కుమారుల ద్వారా ఆరు గోత్రాలు స్థిరపరచబడిని అన్నమాట ఆరుగురు కుమారులు లేయా యొక్క గర్భవాసం నుండి జన్మించారు వారిలో శ్రేష్ఠమైనటువంటి రెండు గోత్రాలు లేవి యూదా గోత్రం లేవి గోత్రం గాని యూదా గోత్రం గాని మనం చూసినప్పుడు ఎంత శ్రేష్ఠమైన గోత్రాలుగా దేవుడు వాటిని లిఖించాడు అన్నమాట అటువంటి శ్రేష్ఠమైనటువంటి రెండు గోత్రకర్తలను లేయా గర్భంలో నుండి దేవుడు ఉద్భవింప చేసాడు అంటే లేయా దేవుని మీద ఆధారపడిన స్థితి తన భర్త దగ్గర నుండి ఎటువంటి ఆదరణ పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని చేత ఆదరించబడింది లేయా అయితే తన భర్త చేత ఏ విధంగాను ప్రేమించబడలేదు కానీ దేవుని చేత ప్రేమించబడింది తన యొక్క భర్త ఆదరణను ఏ విధంగాను పొందుకోలేకపోయి కానీ దేవుని యొక్క ఆదరణను పొందుకోగలిగింది కాబట్టి దేవుని ఆశ్రయించిన వారిని దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి మీ జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీని ఎటువంటి స్థితిగతుల్లో మీరు ఉన్నప్పటికీని మీ యొక్క జీవితం చాలా సంక్లిష్టమైన సందర్భాల్లో ఉన్నప్పటికీ కూడా మీరు గనుక దేవుణ్ణి హత్తుకొని గనుక జీవించగలిగినట్లయితే మీ శ్రమలో దేవుణ్ణి స్తుతించగలగడం స్తుతించడం గనుక మీరు నేర్చుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మీకు కూడా లేయకి ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కృపను తప్పకుండా దయచేయగలడు అంత మాత్రమే కాదండి తర్వాత మరలా దేవుడు అయితే లేయాను పేరుకి ఆవు అని అర్థమండి ఈ లోకంలో మనం కూడా చాలా ప్రతి ఒక్కరూ ఒక పేరు కలిగి ఉంటారు కానీ వారు కలిగి ఉన్నటువంటి పేరును నిలబెట్టుకునే స్థితి అందరిలోనూ ఉండదు కానీ లేయా ఆ లేయాను పేరుకు ఆవు అని అర్థం ఆవు స్వభావాన్ని చూస్తే చాలా సాత్వికమైన స్వభావంతో కూడుకుందన్నమాట ఆవు అటువంటి సాత్వికమైనటువంటి స్వభావాన్ని కలిగినది లేయా అని ఎంతైనా చెప్పవచ్చు అన్నమాట చాలా సాత్వికమైనటువంటి స్వభావము తను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన భర్త ఏ విధముగా తన్ని అక్కును చేర్చుకొని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దేవుడు ఏంటి ఇలా నన్ను నడిపిస్తున్నాడు అని కానీ దేవుని మీద కానీ తన భర్త మీద కానీ ఎవరి మీద ఆయాసపడినటువంటి స్థితి లేయాలో అయితే లేదు ఎప్పుడు కూడా నిరీక్షిస్తూనే ఉంది ఈసారైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో ఈసారైనా నా భర్త హత్తుకుని జీవిస్తాడేమో నాతో ఈసారైనా నేను నా భర్తని వెన్ను పట్టుకుని ఉంటాడేమో నాతో అని ప్రతిసారి కూడా ఆవిడ ఎదురు చూస్తూనే ఉంది నిరీక్షణతో కానీ ఎప్పుడు కూడా ఆవిడ తన భర్త యొక్క ప్రేమకు నోచుకోలేదన్నమాట కానీ దేవుని ప్రేమకు నోచుకుంది మనం మన బంధువుల చేత మన భర్త చేత లేకపోతే భార్యల చేత బిడ్డల చేత ప్రేమించబడే స్థితి కంటే దేవుని చేత ప్రేమించబడినప్పుడు మనం దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం కానీ దేవుడి చేతిలో మనం మన జీవితాలను పెట్టుకున్నప్పుడు దేవుడు మన జీవితాలను దీవించేటువంటి స్థితి కానీ ఎంత ఉన్నతమైనదని లేయా యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు అన్నమాట తర్వాత ఆదికాండము 30:13 చూసినప్పుడు లేయా నేను భాగ్యవంతురాలును స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను అయితే స్త్రీలందరూ నన్ను భాగ్యవతి అంటారు అని భాగ్యవంతురాలిగా చేయబడడానికి గల కారణం లేయా ఆ దినాల్లో ఎక్కువ ఆస్తిపాసులు ఉన్నా లేకపోతే ఎక్కువ మేడమిద్దులు ఉన్నా కానీ వాళ్ళని భాగ్యవంతులు అని అన్నారు ఈ యొక్క రోజుల్లో కూడా అంతే మీకు ఎంత ఆస్తి ఉందని మీరు ఎంత సంపాదించారని అయితే మనల్ని ఎవరు అడగరు కానీ మీకు ఎంతమంది సంతానం ఉన్నారు అని అయితే ప్రతి ఒక్కరికి కలిగే ప్రశ్నే అది అప్పుడు ఎక్కువ ఇస్రాయేల్లో నుండి ఆరు గోత్రకర్తలకు తల్లి అయినటువంటి ఈ యొక్క లేయ నన్ను భాగ్యవతి అంటారు అని చెప్పి స్త్రీలందరూ నన్ను భాగ్యవతి అంటారు అని ఒక నిశ్చయతతో దేవుని స్తుతించడం మనం ఇక్కడ చూడగలం 13వ వచనంలో అయితే మరలా దేవుడు ప్రతిసారి కుమారుడు పుత్రదాత వృక్ష ఫలములను తీసుకుని వచ్చినప్పుడు గోధుమల 14వ వచనంలో గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాతపు పండ్లను చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను తెచ్చి ఇచ్చినప్పుడు వాడు తినినప్పుడు లేయ వాటిలో కొన్ని రాహేలు కూడా కావాలని కోరుకుంటుంది అన్నమాట వెళ్ళి తనకు బిడ్డలు లేని సందర్భంలో ఆ పుత్రదాత వృక్ష ఫలాలను రాహేలుకి ఇవ్వడం ద్వారా ఆ యొక్క యాకోబును పుత్రదాతపు వృక్ష ఫలాల ద్వారా యాకోబు ఆ యొక్క లేయాతో ఒక రాత్రి ఉండాలి అనే ఒక నియమంతో రాహేలుకి ఆ పుత్రదాత వృక్ష ఫలాలను ఇవ్వడానికి అంగీకరించింది ఈ యొక్క వచనంలో చూసినప్పుడు ప్రతి క్షణం కూడా భర్త యొక్క ప్రేమకు ఏ విధంగానైనాను భర్త చేత ప్రేమించబడాలి అని యొక్క లేయ ప్రతి ఏ విధంగా ముందు ఏ విధంగా తన యొక్క భర్త మనసులో
తన యొక్క స్థానాన్ని సంపాదించుకోగలనని ప్రతి క్షణం కూడా పరితపిస్తూనే ఉంది. కానీ ఆ యొక్క పుత్రదాతపు వృక్ష ఫలముల ద్వారా ఆ యొక్క యాకోబును చేరినప్పుడు మరలా ఆమెకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలుగుతారన్నమాట. ఈ యొక్క లేయా 20వ వచనంలో చూసినప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను, గనుక అతడికను నాతో కాపురము చేయిననుకొని అతనికి జెబూలూను అని పేరు పెట్టెను. ఆరవ కుమారుని పొందినప్పుడు లేయా దేవుడు నాకు మంచి బహుమానం దయచేశాడు కాబట్టి నా పెనిమిటి నాతో కాపురం చేయిననుకొని అతనికి జెబూలూను అని పేరు పెట్టింది. లేయాకి ఆరుగురు కుమారులు ఒక కుమార్తె కలిగారన్నమాట. మొత్తం 7 మంది సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. గొప్ప మంచి బిడ్డలను కలిగినటువంటి తల్లిగా ఇశ్రాయేలీల గోత్రాల్లోనే 12 మంది సంతానాన్ని పొందుకున్నటువంటి స్త్రీగా ఈ యొక్క లేయాను మనం గుర్తు చేసుకోవచ్చు. లేయాకి ఇంత ఆధిక్యత రావడానికి గల కారణం దేవుని మీద ఆధారపడడం. తన ఎవరి ఆదరణ మనం పొందుకున్నా పొందుకోలేకపోయినా మనం దేవుని యొక్క ఆదరణ గనుక పొందుకోగలిగినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాలను హెచ్చించువాడై ఉన్నాడనమాట. అయితే మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి సందర్భాల్లో మన స్థితిగతుల్లో మనం ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా కానీ దేవుడు మనల్ని తప్పకుండా ఆదరిస్తాడనమాట. అయితే దేవుడు సెలవిస్తున్నాడు కదా సామెతల గ్రంథము 30వ అధ్యాయం 30వ వచనంలో, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని. ఆ విధంగా లేయాకి అందమైతే లేకపోవచ్చు కానీ ఆ యొక్క తన యొక్క భౌతిక నేత్రాలు అంత అందవిహీనముగా ఉన్నవిగా ఉండవచ్చు కానీ తన యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు మాత్రం గొప్ప వెలుగుమయమైనవిగా ఉన్నాయి. ఎందుకంటే తన యొక్క భౌతిక నేత్రాలకు ఉన్నటువంటి లోపం తన యొక్క ఆధ్యాత్మిక నేత్రాలకు లేదనమాట. తన యొక్క ఆధ్యాత్మిక నేత్రాలకు ఉన్నతమైన స్థానం ఉంది. దేవుని చూసేటువంటి నేత్రాలు, దేవుడి మీద ఆధారపడేటువంటి నేత్రాలు ఆవిడకి ఉన్నాయన్నమాట. అదే ఆవిడకి అందముగా తీర్చిదిద్దబడింది అనమాట. అందము వ్యర్థము సౌందర్యము మోసకరం అని దేవుడు సెలవిచ్చిన రీతిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనంలో మనం చూడగలం. అందము మోసకరము సౌందర్యం వ్యర్థం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. చేసిన మనం ఏ పని అయితే చేస్తామో అట్టి పనిని బట్టి మనకి ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. గౌనుల ఎదుట ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇప్పుడు ఈ విధంగా లేయా గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇంత ఉన్నతమైన స్థానంలో లేయా యొక్క జీవితాన్ని చిత్రీకరించాడు అంటే ఆమె చేసినటువంటి పని ఏదైతే ఉన్నదో దేవుడి మీద ఆధారపడిన స్థితి కానీ ఎవరి మనసులో నొచ్చుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడగలిగిందో ఆ విధంగా మనం కూడా దేవుడి మీద కనుక ఆధారపడినట్లయితే మన పనులను బట్టి దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు. అంతేకాదు మన యొక్క మనం చేసిన పనులను బట్టి మనకి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడనమాట. అటువంటి కృప ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దయచేయబడునుగాక. అయితే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. దేవుని తట్టు ఎవరైతే చూస్తారో, దేవుని తట్టు ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారో వారి ముఖాలను దేవుడు ఎన్నడు సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు. వారిని ఎటువంటి నిందలకు అప్పగించే దేవుడు కాదనమాట. దేవుడు లేయాను ఇంతగా హెచ్చించడానికి, దేవుడు లేయాకి ఇంత ఆధిక్యమైనటువంటి స్థానాన్ని, అంటే ఇశ్రాయేలీల గోత్రమైనటువంటి 12 గోత్రాల్లో ఒక గోత్రమైన యోధా గోత్రంలో నుండి రాజైనటువంటి దావీదు, అదేవిధముగా దావీదు తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందు వారికి పూర్వీకురాలిగా ఉండగలిగినటువంటి కృపను లేయాకు అనుగ్రహించాడనమాట. యోధా గోత్రపు కొదమసింహముగా యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రధానుడైనటువంటి యోధాను ఈ యొక్క లేయా గర్భవాసం నుండి దేవుడు ఉద్భవింప చేశాడు. అంటే లేయా యొక్క తగ్గింపు జీవితం, లేయా యొక్క సాధువు యొక్క స్వభావము ఎంతగానో సహకరించినాయి అనమాట. దేవుడు ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చించే దేవుడు అనమాట. బిడ్డలను పొందుకోవడమే కాదు, లేయా తర్వాత స్థానంలో కూడా ఎంతో ఆధిక్యతను పొందుకుందనమాట. తన భర్త తనని ఏ విధంగా ప్రేమించకపోయినప్పటికీ ఆ యొక్క 20 దాదాపు యాకోబు లాబాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆ యొక్క దేవుడు
వారికి యాకోబును దర్శించి ఆ యొక్క ప్రాంతం నుండి వెళ్ళిపోమని చెప్తాడు అన్నమాట. వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆ యొక్క తన తండ్రి ఇంటి దగ్గర నుంచి యాకోబుతో వెళ్ళడానికి లేయా చక్కగా సహకరించి వెళ్ళిందన్నమాట. వెళ్ళినప్పుడు లేయా తన తండ్రి యొద్ద నుండి ఏ విధమైనటువంటి ఆస్తిపాస్తులను కానీ ఏ విధమైనటువంటి సంపదను కానీ ఆవిడ ఆశించలేదు. కానీ రాహేలు అయితే విగ్రహాలను దొంగిలించిందన్నమాట. దొంగిలించి ఆవిడ ఎఫ్రాతా మార్గంలో దారి మధ్యలోనే మరణించింది. కానీ లేయా అయితే చక్కగా చక్కటి మరణాన్ని పొందుకుంది. అంత మాత్రమే కాదు, అబ్రహాము పితృడైనటువంటి అబ్రహాము హేతు కుమారుల దగ్గర శ్మశాన భూమిగా ఒక భూమిని తీసుకున్నటువంటి మక్పేలా గృహంలో ఇక లేయా పాతి పెట్టబడింది అనమాట. మక్పేలా అంటే పునరుద్ధానము అని అర్థం అనట, పునరుద్ధానము అని అర్థం అనమాట. ఆ యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకోగలిగినటువంటి స్థితిలోకి దేవుడు లేయాను, అంత స్థితిలోనికి దేవుడు లేయాను హెచ్చించాడు అనమాట. దేవుడు లేయాని హెచ్చించిన విధం కానీ దేవుడు లేయాను గణపరిచిన విధం కానీ ఎంత ఉన్నతంగా ఉన్నామన్నమాట. మనం కూడా మన జీవితాల్లో ఉన్నతమైన స్థానాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఉన్నతమైన స్థానం అది మనం భౌతిక స్థితిలో మనం ఉన్నతంగా ఉండాలి అని ఆశించే దానికంటే దేవునిలో ఉన్నతంగా ఉండాలి అని ఆశించే విధానం కనుక మనం అలవరుచుకుంటే కనుక దేవుడు మన జీవితాలను కూడా తప్పకుండా ఘనమైనవిగా ఎంచి మనల్ని కూడా ఘనమైనటువంటి పాత్రలుగా దేవుడు ఎంచుతాడు అనమాట. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మీ జీవితాల్లో మీరు ఒకవేళ తలుస్తున్నారేమో, నన్ను ఆదరించేవారు కానీ నన్ను అక్కను చేర్చుకునేవారు కానీ ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేస్తారని కానీ నేను ఎవరి వలన సహాయం పొందుకోగలనని కానీ మీరు కనుక ఒకవేళ ఆశిస్తున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుక మీరు రక్షకుడిగా అంగీకరించి ఆయన మీ యొక్క జీవితాల్లో ఆయన కృపను కనుక పొందుకోగలిగిన వారైతే, లేయ ఏ విధంగా అయితే దేవుని కృపను పొందుకుని దేవుని చేత ఆదరించబడిందో ఆ విధంగా దేవుడు కృపను కనుక మనం కూడా పొందుకోగలిగిన వారమైతే దేవుడు మనల్ని కూడా తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క లేయా యొక్క గర్భవాసం నుండి వచ్చినటువంటి యోధా గోత్రము ద్వారా దావీదు మహారాజు తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన విధముగా నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీతో ఎవరు సహవాసం చేయకపోయినా దేవుడు నీతో సహవాసం చేస్తాడు. దేవుని యొక్క కృపను దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు అనమాట. అదే యొక్క స్థితిని లేయాకి ఒక తండ్రి చేత ఆదరించబడినటువంటి విధానం మనం ఎక్కడా చూడం, భర్త చేత ఆదరించబడినటువంటి విధానం మనం ఎక్కడా చూడం. అంత మాత్రమే కాదు, సహోదరిగా ఉన్నటువంటి రాహేలు చేత కూడా ఎక్కడా కూడా ఆదరించబడలేదు. కానీ ఆదరించబడకపోవడం ఒక మాట పక్కన పెడితే, రాహేలు లేయా సంతానం పొందుకోవడాన్ని బట్టి రాహేలు అసూయ విషపు చూపును నిలిపిందనమాట లేయా పైన. కానీ ఇక విషపు చూపుల్లో నుండి, ఇక దోషణ పాలల్లో నుండి, ఇక శ్రమల్లో నుండి, ఇబ్బందుల కొలిమిల్లో నుండి లేయాను ఆదరించినటువంటి ఒకే వ్యక్తి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆ క్రీస్తును గనక మన జీవితాలలో గనక నిజరక్షకుడిగా గనక అంగీకరించినట్లయితే దేవుడు మన జీవితాలను కూడా, మన జీవితాలు ఎంత అసూయ పరుల చేతుల మధ్యలో ఉన్నప్పటికీ, మనం మన జీవితాల్లో ద్వేషించబడుతూ ఉన్నప్పటికీ, దోషణ పాలు చేసే వారి మధ్యలో మనం ఉన్నప్పటికీ, మనల్ని శ్రమలు పెట్టే వారి మధ్యలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని తప్పకుండా ఆ యొక్క ఇబ్బందుల కొలుముల్లో నుంచి బయట పడవేయగలిగిన దేవుడు మనకున్నాడు అనమాట. అటువంటి దేవుని కృపను మనం ఎల్లప్పుడూ పొందుకునేవారిగా ఉండాలి. అటువంటి దేవుని యొక్క ఆదరణ మనం ఎల్లప్పుడూ పొందుకునేవారిగా ఉండాలి. ఇస్రాయేలీల యొక్క 12 గోత్రాలలో 6 గోత్రాలకు జన్మను ఇవ్వడం అనేది అంత సామాన్యమైన విషయం ఏమీ కాదనమాట. 6 గోత్రాలకు జన్మనిచ్చిందని మనం సాధారణంగా చెప్పుకుంటామే కానీ అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే 12 గోత్రాలలో నుండి దేవుడు ఎంతో, ఈ యొక్క ఇస్రాయేళ్ళకి 12 గోత్రాలలో నుండి గొప్ప రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడనమాట. ఆ యొక్క రాజ్యాలు ఏర్పాటు చేయబడడానికి 6 గోత్రాలు ఇక ద్వేషించబడినటువంటి దోషణ పాలన మధ్యలో ఉన్నటువంటి లేయా గర్భవాసం నుండి జన్మించడానికి, లేయా ఏ విధముగా దేవుని కృపను పొందుకుంటూ వచ్చిందో మనం ఈ యొక్క వాక్య భాగాల్లో మనం అర్థం చేసుకోగలం అన్నమాట.
మనం అందరం ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మహాగణుడైన మా ప్రభువ, నీ యొక్క శ్రేష్టమైనటువంటి ఘనమైన నామమును బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలు ఎవరైతే నాయన లేయవలే దూషించబడుతూ ఉన్నారో, తృణీకరించబడుతూ ఉన్నారో, అవమానముల మధ్యలో ప్రభువ, ఆవేదనల మధ్యలో తన యొక్క వారి యొక్క జీవితాలను ప్రభువ జీవిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారో, అట్టి వారికి ప్రభువ వారి హృదయాల్లో నీవే ఆదరణకర్తగా ఉండమని ప్రభువ, వారి హృదయాలను బలపరిచే దేవుడుగా నీవు ఉండమని, వారిని కూడా ప్రభువ లేయాని హెచ్చించినట్లుగా నీవు ఘనపరిచి నాయన నీ నామ మహిమార్థమై నువ్వు నిలవబెట్టమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అంత మాత్రమే కాదు ప్రభువ, ఎవరైతే నాయన గర్భఫలాలు పొందుకోలేని బిడ్డలుగా ఉన్నారో అట్టి వారికి గర్భఫలములను మీరు దయచేయండి ప్రభువ. నాయన ఎవరైతే తండ్రి అయ్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారో అట్టి వారికి చక్కటి ఆరోగ్యమును మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నిన్ను ఆశ్రయించిన వారిని, నీ మీద ఆధారపడిన వారిని, నిన్ను హత్తుకొని జీవించే వారిని నాయన నువ్వు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువ. అయ్యా మేము నీ తట్టు చూచినప్పుడు నాయన మా ముఖములు ఎన్నడూ కూడా ప్రభువ సిగ్గుకి అవమానమునకు అప్పగించబడేవిగా ఉండవు ప్రభువ. అటువంటి నాయన నీ తట్టు చూడగలిగినటువంటి నేత్రములను నువ్వు మాకు అనుగ్రహించి నాయన అయ్యా మీరే మహిమ పొందమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి నాయన నీ బిడ్డల జీవితాలలో నాయన గొప్ప వెలుగు కలుగునట్లుగా తండ్రి నాయన అయ్యా 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 నీ అందు భయభక్తులు కలిగి ప్రభువ నాయన ఉంటూ ప్రభువ అయ్యా అయ్యా నీ సన్నిధిలో ఉన్నటువంటి ఫలాలను మేము పొందుకునే వారిగా ఉండనట్లుగా మీరే సహాయమును దయచేయమని ఈ మనవులన్నీ ఏ పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని సి